హలో నేను పల్లవ వెంకన్న మాట్లాడుతున్నాను మాలక్ష్మమ్మ గారు ఉన్నారా ఏం వాళ్ళు ఆయనతో మాట్లాడరా బాబు మీరండి అలివేలు మంగమ్మకి అప్లికేషన్ ఎట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసిన ఆనందంగా ఉందండి ఏమండి ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు అది తప్పు చేస్తే ఆయన తిడతావేంటి ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే నువ్వు కత్తి నాన్న రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది అమ్మోరు కత్తి నాన్న ఇప్పుడు ఆయన తిట్టకూడదు కూడదు కానీ అది వెళ్ళిపోవాలి పోవాలి ఏమండి ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మాలక్ష్మి అమ్మగారికి తెలిస్తే నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను మీరే చూసుకోవాలండి ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి ఎంత పని జరిగిపోయింది హలో మేడం అమ్మాయి గారు ఇంట్లో లేరండి వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు నీకెలా తెలుసు వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు పల్లం వెంకన్న అబ్బా పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు సార్ టెన్షన్లో ఉన్నారు నేను ఎక్స్టెన్షన్లో ఉన్నా ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేయి నేను వస్తాను ఓకే మేడం 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 ఎయిర్పోర్ట్కి మనకు హారొద్దు సార్కు తెలిసిపోద్ది మీరు ట్యాక్సీలో వచ్చేయండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు థ్యాంక్ యూ మేడం పడుకున్నాడు మీ కుందిలే ఇవ్వాల నందు చెప్పావయ్యా మామిడికి తెలిసిపోయిందిరా చెన్నై నుంచి బయలుదేరొచ్చి వస్తుంది మాక్సిమం 5 గంటల టైం ఈ లోపల అను తీసుకొచ్చారా బాబు లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే నువ్వేం కంగారు పడకు మావయ్యా అత్తయ్య వచ్చిలో పనుసీని తీసుకొస్తాను ఆవిడ ముందు నీకు మాట రాదు సరేనా ఓకే హలో నాకే వద్దు పెట్టే ఫోన్ కూడా చేయకుండా చేసావు మీ మీద బెంగ వచ్చి మేడం ఉండు చూడండి మేడం అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో ఇదే బాల్కనీలో నిల్చున్నా అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు నాకిది బాగా నచ్చింది అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి ఇష్టమా స్నేహమా ఏమో నాకు డిఫైన్ చేయాలనిపించలేదు ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది